మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి హలో వీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అండ్ ఇస్టెన్స్ సుందరరామ్ రెడ్డి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈ స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ ఏదైతే ఉందో మీరు సజెస్ట్ చేసింది ప్రీవియస్గా కరెంట్లీ దాని యొక్క ప్రోగ్రెస్ ఎలా నడుస్తూ ఉంది దాని స్టేటస్ ఏంటి ఇదివరిస్తారా ఇది మిగతా వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం బాగుందండి చాలా ర్యాపిడ్గా అవుతుంది అండ్ ఈ ఈటీఎఫ్ అంటే మిరా ఎసెట్ స్మాల్ క్యాప్ టూ ఫిఫ్టీ మూమెంటమ్ క్వాలిటీ హండ్రెడ్ ఈటీఎఫ్ అనమాట ఇది పేరు స్మాల్ క్యాప్ ఇది సో ఇది హైయెస్ట్లో ఉంది ఫస్ట్ ప్రైస్ ఇది లాంచ్ చేసిన కానీ ఇప్పటివరకు హైయెస్ట్ అంటే ఫార్టీ నైన్ రూపీస్ దగ్గర రేట్ అవుతుంది అండ్ మొత్తం మనం ముప్పై మూడు వేల యూనిట్లు గ్యాదర్ చేసామండి ఇప్పటివరకు అండ్ టోటల్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది ఫోర్టీన్ ల్యాక్స్ దీంట్లో అండ్ ఇప్పుడు టూ ల్యాక్స్ ప్రాఫిట్లో ఉన్నాం సో ఓవరాల్గా రఫ్గా అరౌండ్ నేను ఫోర్టీన్ పర్సెంట్ లో ఉన్నాం మన ఇయర్లీ టార్గెట్ ట్వంటీ ఫైవ్ సిఏజీఆర్ అనమాట డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ లో ఇది ఈ టార్గెట్ రీచ్ అవుతుంది ఈజీగా అండ్ ఎనిబడి కంటే లాగా మంత్లీ ఓసారి క్లోజ్ చేసుకోకుండా ఇలా ఉంచుకోవటం వల్ల కూడా ఏంటంటే మనకి ఎక్కువ యూనిట్స్ గ్యాదర్ చేసుకుంటే బాగొచ్చు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు అమ్మేసుకోవచ్చు అనమాట సో ట్రేడింగ్ బాగుంటుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అండ్ లాంగ్ టర్మ్ బాగుంటుంది ఎందుకంటే దీంట్లో వంద ఈపీఎస్ రైజ్ అయ్యే అంటే స్మాల్ క్యాప్స్ ప్లస్ మూమెంట్ ఉంటుంది ఇండియాలో మూమెంటం బాగా పనిచేస్తుంది అండి అంటే రీసెంట్గా ఈవెన్ కొత్త కొత్త ఇండెక్స్ మొత్తం కూడా దీని చుట్టూ రన్ చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు ఎన్ఎస్ఈ వాళ్ళు లాంచ్ చేశారు ఒకటి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మూమెంటం ఫిఫ్టీ ఇండెక్స్ కొత్తగా ఇప్పటికే వందలో మూమెంటం థర్టీ ఉంది టాప్ వందలో అండ్ స్మాల్ క్యాప్లో మూమెంట్ ఉంది అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో మూమెంట్ ఉంది ఇప్పుడు నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో కూడా మళ్ళీ మూమెంటం ఫిఫ్టీ పట్టుకొస్తున్నారు వస్తున్నారు అంటే ఆ మూమెంటం దానికి ఎంత డిమాండ్ ఉందో మీరు మెరుగించుకోవచ్చు ఓకే సో బేసికల్గా ఇండియాలో ఏంటంటే ట్రెండ్ ఫాలోయింగ్ చేస్తారు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మూమెంట్ ఇంకా కంటిన్యూ ఛాన్స్ ఎక్కువ ఉందనమాట సో మన ప్రోడక్ట్ కూడా ఈపీఎస్ రైజ్ అయ్యే మూమెంట్ ఉన్న వంద కంపెనీస్ కాబట్టి ఇది బాగుందండి అండ్ యా మొత్తం టోటల్ ఓవరాల్గా టూ ల్యాక్ ప్రాఫిట్లో ఉన్నాం టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసింది ఫోర్టీన్ ల్యాక్ ఇప్పటి వరకు అండ్ ఓవరాల్గా సిక్స్టీన్ ల్యాక్లో ఉంది పొజిషన్స్ ఇట్స్ గుడ్ సో ముఖ్యంగా అంటే ఈటిఎఫ్ సంబంధించిన విషయాల్లో చాలామందికి మరీ స్టాక్స్లోకి వెళ్ళడం ఎందుకు డైరెక్ట్ ట్రేడింగ్ లాంటివి కాకుండా అలాగే అట్ ది సేమ్ టైం మరీ ఫండ్స్ లాగా కాకుండా ఈటిఎఫ్ ఫండ్స్ అనే వాటిని ఒక మిడిల్ ఆప్షన్గా ఎప్పుడు చూస్ చేసుకుంటూ ఉంటారు సో ఇలా చూస్ చేసుకునే వాళ్ళకి దీని నుంచి రిస్క్ అనాలిసిస్ అనేది కొంచెం పక్కన పెడితే ద మేక్ ఆఫ్ మనీ ఏదైతే ఉందో దాన్ని కాల్కులేటివ్గా తీసుకోవాలి నాకు ఈ టైంలో ఇంత రావాలి అనుకున్నప్పుడు ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవడం బెస్ట్ అంటారు డెఫినెట్గా అండి మిగతా స్టాక్స్ పోటీ పంచుకుంటే బాగుంటుంది బేసికల్గా స్టాక్స్ ఏంటంటే చాలా మంది అంటే ఐ మీన్ ఎర్నింగ్స్ పెరిగితే దానికి పారల్గా స్టాక్స్ ఖచ్చితంగా మూవద్దు అనుకుంటారు అంత ఈజీగా మూవ్ స్టాక్స్ మూవ్ అయితే రీజన్ ఒకటే ఒకటి డిమాండ్ సప్లై ఈ రోజు కరోజు అంతే ఈ పర్టికులర్ రోజు డిమాండ్ ఎక్కువ ఉందంటే స్టాక్స్ అప్టెంట్కి వెళ్ళిపోతాయి ఆ పర్టికులర్ రోజు సప్లై ఎక్కువ ఉందంటే కింద పోతాయి రీజన్స్ ఏదైనా ఉండొచ్చు స్టాక్స్ మూవ్ అవ్వడానికి ఒకటే ఒక రీజన్ డిమాండ్ సప్లై అంతే అందుకని ఫండమెంటల్ కొంతవరకు రోల్ ప్లే చేస్తాయి స్ట్రైట్ అవే అందుకొని ఫండమెంటల్ ప్యారల్గా అది పెరిగినప్పుడల్లా ఇది కూడా పెరిగిద్ది అంటే వెంటనే పెరగదు టూ త్రీ ఇయర్స్ కూడా తేడా ఉంటుంది మీరు కనుక టీచర్స్ని అబ్జర్వ్ చేశారనుకోండి అండ్ టీసీస్ ఎవ్రీ ఇయర్ సేల్స్ పెరుగుతాయి ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ పెరిగింది చార్ట్స్ అలా పెరగండి అది త్రీ ఫోర్ ఇయర్స్ రెస్ట్ తీసుకుంటే కానీ వన్ శాతం మూవ్ అవ్వదు మళ్ళీ టూ త్రీ ఇయర్స్ ఆగిపోతే కానీ వన్ శాతం మూవదు ఇప్పుడు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ అది బ్రేక్అవుట్ అయితే కానీ అది వన్ శాతం మూవ్ అవు అందుకని స్టాక్స్ బిహేవ్ తేడా ఉంటుంది అందుకో టెక్నో ఫండ మీకు ఎంతకంత టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఆ ఏరియాలో వీటిని హ్యాండిల్ చేయగలుగుతాం అనమాట అందుకని స్టాక్స్లో ఉన్న నిరంతరం అంటే ఐ మీన్ స్టార్టప్ కంపెనీస్ గ్రోత్ కంపెనీ మెచ్యూరిటీ ఈ స్టేజెస్ మారుతూ ఉంటాయి ఓవర్పీడ్ ఆఫ్ టైంలో సేల్స్ మారుతూ ఉంటాయి ఫండమెంటల్ మారుతూ ఉంటాయి ఎకానమీ మారుతూ ఉంటుంది వీటి మొత్తం ట్రాక్ చేసే కెపాసిటీ ఎంతమందికి ఉంటుంది అందుకని వీటన్నిటి ట్రాక్ చేసే బదులు అనుకోండి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు సిక్స్ మంత్స్ కోసం రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కదా నిరంతరం మన మనది మూమెంట్ ఉన్న క్వాలిటీ ఉన్న స్టాక్స్ ఉంటాయి అనమాట ఈపీఎస్ రైజ్ అయ్యే కంపెనీస్ అందుకని మనం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండొచ్చు రెండోది స్టాక్ అంటే ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు ఎస్ఐపీలో కొనుక్కోవచ్చు ఇప్పుడు కావాలంటే అమ్మేసుకోవచ్చు ఇందులో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అంటే సింగిల్ స్టాక్ యొక్క రిస్క్ మినిమైజ్ అవుతుంది అండ్ ఫండమెంటల్స్తో టూ మచ్ ఇన్వాల్వ్వాల్సిన అవసరం లేదు అండ్ ఎమోషనల్గా అటాచ్మెంట్ పెంచుకోవాల్సిన అవసరం లేదనమాట ఎప్పుడు అప్పుడు తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు లాంగ్ టర్మ్ ఉంచుకుంటే టెన్ పర్సెంట్ ట్యాక్స్ కడతావు అండ్ వన్ ఇయర్లో కట్ చేసుకుంటేనేమో దీన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ ఇంటర్ డేలో క్లోజ్ చేసుకుంటే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఈ ట్యాక్స్లో వేరియం తప్ప ఒకటే ప్రోడక్ట్ అన్నిటి పనికి వస్తుంది ఇక్కడ అందుకని దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ ప్రొడక్ట్ అండ్ లాంచ్ అయినా మనం వన్ మంత్కి తీసుకున్నాం అండి మనం తీసుకుని ఐ థింక్ మార్చి థర్టీన్త్ అలా తీసుకున్నాం మనం టూ అండ్ హాఫ్ మంత్స్ బేబీ అంతే ఇది అండ్ ఆల్రెడీ ఫోర్టీన్ పర్సెంట్ మూవ్ అయింది అండ్ మనకి ఆల్రెడీ టూ ల్యాక్ ప్రాఫిట్ ఇచ్చేసింది అండ్ ఐఎమ్ ఫీల్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అప్పుడు దీస్ ప్రోడక్ట్ ఎందుకంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఇంట్లో వెల్ డైవర్సిఫైడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఉన్న బెస్ట్ కంపెనీస్ అనమాట మన టార్గెట్ ట్వంటీ ఫైవ్ అనే క్లారిటీ కనుక మనుకుంటే ఈ ప్రోడక్ట్ ఎక్కువ మనకు సూట్ అవుతుంది ఐమ్ షూర్ మనకి రిజర్వ్ యాక్చువల్ చాలా మంది అనుకుంటారండి నిఫ్టీ ఫిఫ్టీ తీసుకుంటే థర్టీన్ కంటే ఎక్కువ రాదు నిఫ్టీ ఫిఫ్టీలో ఉంచుకోవడానికి నీకు ఇయర్లీ ట్వంటీ పర్సెంట్ తీయచ్చు నువ్వు టార్గెట్ చేస్తే బట్ డిపెండ్ బై చేస్తా ఉన్నావు అనుకోండి ఫిఫ్టీన్ టు సెవెంటీ పర్సెంట్ ఈజీ తీయచ్చు అందులో డౌట్ లేదు అందుకని ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు టార్గెట్ చేసినప్పుడు అది జీరో అవ్వదు అండ్ ఫండమెంటల్ సాంగ్ ఉంటుంది మంత పని లేకుండా అనుకున్నప్పుడు ఎవరి డిప్ ఇచ్చి కొట్టు కేర్లెస్గా మీరు కొనుక్కుంటూ పోయారు అనుకోండి డెఫినెట్గా ఎప్పుడు రిటర్న్స్ వస్తాయి అండ్ ఐమ్ షూర్ దీన్ని మనం ట్వంటీ ఫైవ్ తోటి స్క్రీన్ షాట్ తోటి మళ్ళీ చేస్తుంది అందులో వీడియో ఒకటి వండర్ఫుల్ సార్ సో తప్పకుండా ఇది మరింత దినాదినాభివృద్ధి జరగాలని ఎందుకంటే ఆ ప్రోగ్రెస్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ ఈటీఎఫ్లో స్పెసిఫిక్గా అండ్ డెఫినెట్లీ దీని నుంచి కూడా మంచి ప్రాఫిట్స్ రావాలని మనస్పతి కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి